ప్రియ వీక్షకులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తువారి నామంలో వందనములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆహారంగా ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే కొన్నిసార్లు మనం పార్కు వెళ్ళినప్పుడు కానీ లేదంటే టూరిస్టు ప్రాంతాలని విజిట్ చేసినప్పుడు కానీ చెట్ల మీద మరియు రాళ్ళ మీద కొన్ని పేర్లు కనబడుతూ ఉంటాయి అది ఎక్కువగా ఎవరినైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రేమిస్తున్నారో వాళ్ళు వాళ్ళు చెక్కిన పేర్లవి ఇది ఒక ఎత్తే అయితే ఇంకొక విషయం ఏంటంటే నేను ట్రెండ్గా పిలువబడుతున్నటువంటి టాక్ట్యూస్ రూపంలో ఎవరినైతే వాళ్ళు ఎక్కువగా త వాళ్ళ జీవితంలో ప్రేమిస్తారో వారి పేర్లని చేతుల మీద కానీ భుజాల మీద కానీ లేదా శరీరం మీద కానీ వాళ్ళు రాయించుకోవడం లేదా చెక్కించుకోవడం జరుగుతుంది ఏంటి ఈ ఈ టాటూస్ కానీ ఈ చెక్కించుకోవడం కాని అంటే వారి జీవితంలో వాళ్ళని ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో మరి వారి పేర్లని స్థిరంగా వారి మీద కానీ లేదంటే చెట్ల మీద కానీ రాళ్ళ మీద కానీ కనబడాలని వాళ్ళు చెక్కించుకోవడం రాయించుకోవడం జరుగుతుంది అయితే కొన్నిసార్లు ఇలాంటి ప్రేమలు కూడా స్వార్థపూరితమై ఉండొచ్చు లేదంటే ఎందుకు ఈ టాక్ట్యూ చేపించుకున్నాను ఎందుకు ఈ ఇన్ని వీళ్ళ పేర్లు వీటి మీద చెక్కించాను అని బాధపడుండొచ్చు కానీ మీకు ఒక విషయం తెలుసా మిమ్మల్ని అత్యధికంగా ప్రపంచంలోనే మరి అందరికంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరో అనేది దేవుడు ఇలా సెలవిస్తున్నాడు యశాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహార వచనంలో చూడము నా అరచేతి మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని సెలవిస్తున్నాడు చూడండి మనం ఇంతవరకు మాట్లాడుకున్న విషయాల్లో చెట్ల మీద కానీ రాళ్ళ మీద కానీ శరీర భాగాల మీద కానీ పేర్లు చెక్కించుకోవడం మనం చూసాం అయితే దేవుడు ఎలా సెలవిస్తున్నాడో చూడండి తన పిల్లల పట్ల ఎంత ప్రేమను వ్యక్తపరుస్తున్నాడో చూడండి ఆయన మన రూపాన్నే అంటే పేరు కాదు ఏకంగా రూపాన్నే తన అరచేతి మీద చెక్కుని ఉన్నాడు అని సెలవిస్తున్నాడు చూడండి ఇంత ప్రేమ లేకపోతే ఇంతటి కార్యాన్ని చేస్తారు చూడండి మన ప్రపంచంలో మనం ఇప్పటికీ కూడా ఊపిరి పీల్చుకుంటున్నామంటే దానికి కేవలం ఆయన యొక్క దయవలనే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకి ఈ జీవితంలో కావలసిన ప్రతి దాన్ని మనకు ముందే ఉచితంగా మన ముందు ఉంచాడు ఆయన ప్రేమని మనం అర్థం చేసుకోవాలి అంతగా ఇష్టపడేటువంటి ఆ తండ్రి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకొని ఆయన కొరకు బ్రతకడానికి సహాయం చేయాలి చూడండి దేవుడు మనకు అన్ని ఇచ్చాడు ఇంకా ఇన్ని ఇచ్చిన తర్వాత ఆయన కోసం బ్రతకపోతే ఈ జీవితానికి అసలు అర్థమే ఉండదు ఆయన ప్రేమకి అసలు అర్థమే ఉండదు కాబట్టి ఆయన ప్రేమని మనం అర్థం చేసుకుందాం ఆయన కొరకు సాధ్యమైనంత వరకు మరి పవిత్రంగా మంచిగా జాగ్రత్తగా బ్రతికి మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఆయనకు మంచి పేరుని తీసుకొచ్చి పెడదాం ఆయన ప్రేమని అర్థం చేసుకుందాం ఆయనది స్వార్థం లేని ప్రేమ కాబట్టి ఆ ప్రేమని పొందుకుంటున్న మనము అలాంటి ప్రేమనే కలిగి ఒకరినొకరం ప్రేమించుకుందాం ఆయన ప్రేమకు తగినట్టుగా మంచి పిల్లలుగా బ్రతుకుదాం అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు దీన్ని షేర్ చేయండి తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్